పారేటడానికి ఎంతై ఉంటుంది ఉమ్మడికి మాత్రం పారతారేమో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అక్రమంగా రిమాండ్ లో పెట్టారు ఆఖరికి మహాతల్లి నిజంగా సాధ్యమే ఎందుకన్నానంటే ఎంత మంది ఎన్ని అవమానాలు చేసినా కూడా చిరునవ్వుతో బయటికొచ్చి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి నేను ఉన్నానని ధైర్యంతో బయటికొచ్చారు ఎలాంటి అవమానాలు పడ్డారంటే సొంత భర్తకి విషం కలిపి పెట్టారేమో అని చెప్పి ఆ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు కుక్కల మురిగినట్టు మురుగుతా ఉన్నా కూడా ఎక్కడా కూడా తొనగకుండా వెనకకుండా తన చేస్తున్న కార్యక్రమంలో తన చేస్తున్న పనిలో నీతి నిజాయితీ ఉందని నమ్మి ఈ రోజు తన ఎనకాతల సుమారుగా 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారని నమ్మి తెలుగు రాష్ట్రాలన్న ప్రజలందరూ ఉన్నారని నమ్మి ఈ రోజు బయటికొచ్చి మనందరి సంగీభావం గురించి వచ్చిన మహాతల్లికి ఈ రోజు మనందరం కూడా స్వాగతం పలకాలి ఎందుకంటే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పని చేయడం అనేది ఒక లెక్క ఈ రోజు నుంచి నారా పూనమ కూడా బయటికొచ్చి మనందరి సంగీభావంతో ఈ వైఎస్ఆర్సీపీ సైకోపాలన మీద ఒక యుద్ధమే ప్రకటిస్తున్నారు ఎందుకంటే ఇందాక సోదరి చెప్పారు ఈ నిజం గెలవాలి అన్న ఒక పదం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఆరస్టకి సంబంధించింది కాదు ఈ రోజు తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబద్ధం అనే పునాది మీద మోసం అనే పునాది మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజ్యాలు ఏలుతున్నాడో ఆ అబద్ధపు కోటని బద్దలు కొట్టాలంటే ఈ రోజు నిజం గెలవాలి ఆ నిజం గెలవాలన్న తాపత్రయంతోనే ఈ రోజు ఇంతమంది ప్రజల సంఘీభావం ఇక్కడికి రావడం అనేది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా మీ అందరి సహాయ సహకారాలతో ఎక్కడ కూడా రాజకీయ అనుభవం లేని రాజకీయ ప్రవేశం లేని భూనమ్మకి మనందరం కూడా సపోర్ట్ చేయడమే కాదు అతి త్వరగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యముల నిర్దోషుల బయటకొట్టే వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేయాలి ముఖ్యంగా ఒక ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తది ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళందరికీ చెప్తున్నా ఒక ఆడవాళ్ళకి మీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దయచేసి రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేటంత వరకు కూడా ఇక్కడ ఈ రోజే ప్రజల పూని ఇక్కడి నుంచి వెళ్దాం బోనమ్మకి మనందరం కూడా సంఘీభావంగా ఉందాం రాబోయే కాలంలో ఈ నిజం గెలవాలన్న ఒకే ఒక నినాదంతో ఈ జగన్మోహన్ రెడ్డి తలక సైకో పాలనకి చరమగీతం పాడి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా మీరందరూ కూడా శ్రమించాలని శ్రమిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ అనిత ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంతేకాకుండా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ స్వల్ప మెజారిటీ ఓటమితో ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజక చంద్రగిరి నియోజకవర్గాన్ని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ తన సొంత ఖర్చుతో మరి విద్య వైద్యం అందించడమే కాకుండా మరి ప్రజల యొక్క సమస్యలను కూడా తీర్చుతూ ముందుకెళ్తున్న నాని అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.